కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలని మత్స్యకార సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తాళరేవు మండలం కోరంగిలో అఖిలపక్షం నాయకర్ అభిమానులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సుమారు 110 సంవత్సరాల క్రితం ఎంఎస్ఎన్ చార్టీస్ను స్థాపించి 1400 ఎకరాల భూమిని దానం చేసిన విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును కాబోయే కాకినాడ జిల్లాకు పెట్టాలని కోరారు. రేపటి నుండి ప్రతిరోజు 100 మంది మల్లాడి సత్యలింగం నాయకర్ అభిమానులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన బొడ్డి సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరి మణులకు, సోదరులకు, పత్రికా విలేకరులకు, పోలీసు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మల్లాడి కృష్ణారా మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఆ కాలేజీ పెట్టినప్పుడు ఎన్ని వందల మంది దాతల డబ్బున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా విద్య మీద ఎవరూ పెట్టలేదు. పెట్టిందల్లా ఒక మల్లాడి సత్యలింగ నాయకర్ గారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఇప్పుడు అందరూ కూడా స్వార్థంతో నలుగుతున్న మనుషులు మనందరం కూడా. ఆ రోజు అన్ని లక్షల రూపాయలు ఆ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా నా కులానికి ఇది చేయాలి, నా వాళ్ళకి ఇది చేయాలని ఆలోచన చేయలేదు. ప్రజలందరూ ఒక్కటే, అందరినీ సమానంగా విద్యలో అభివృద్ధి చేయాలని ఆలోచన చెప్పిన ఆ రోజు విద్యాదాతగా మనకి ఎంఎస్ఎన్ స్టార్ట్ చేసిన ఘనత మల్లాడి సత్యలింగ నాయకర్ గారిది. మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు చాలా మంది ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు మర్చిపోలేదు. ఆ రోజులు కాలేజీలు లేవు. ఫస్ట్ మొట్టమొదటి కాలేజీని నిర్మాణం చేసింది సత్యలింగ నాయకర్ గారు. అపవిషయం అది మర్చిపోకుండా ఒక అగ్నికుల క్షత్రియుడు కాదు, అక్కడ చదువుకున్నారు అన్ని కులాల వాళ్ళు చదువుకున్నారు. ఇవాళ అందరూ అభివృద్ధి చెందారంటే కారణం ఆయన యొక్క. ఈరోజు కాకినాడ పార్లమెంట్ జిల్లాని సత్యలింగ నాయకర్ గారు పేరు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క. ఎందుకంటే నిస్వార్థ ప్రజాసేవకుడు, నిస్వార్థ వ్యక్తి మన సత్యలింగ నాయకర్ గారు. అలాగే ఆయన పేరు పెడితే ఈరోజు మనం ఎంతో గర్వించదగ్గ జిల్లాగా కాకినాడ జిల్లా డెవలప్ అవుతుందని కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధి అవుతుంది, చదువు లేకపోతే అభివృద్ధి అవుతాయని ఉద్దేశం చెప్పిన ఆ రోజు స్థాపించిన వ్యక్తి సత్యలింగ నాయకర్ గారు. మనం ఉద్యమం చేస్తున్నాం, అందరికీ ఒక మనవి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 50 పైసలు పోస్ట్ కార్డు కొని 1 లక్ష మందికి ఏర్పాటు చేసి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 100 కార్డులు మనం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారికి పంపించాలని మిమ్మల్ని అందరూ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియవస్తుంది, తప్పనిసరిగా ఈ పేరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మల్లాడి సత్యలింగ నాయకుడి వారి విగ్రహాలు మన బొడ్డు సత్యనారాయణ గారు ఎప్పుడైతే అడిగామో అందరికి కూడా ఇప్పటి వరకు 30 ఎకరాలు తయారు చేయించి ఉచితంగా ఇచ్చాడు. అలాగే అన్ని గ్రామాల్లో కూడా గౌరవనీయులకు, ప్రజాప్రతినిధులకి మరియు ప్రతి ఒక్కరికి నమస్కారములు. ఒక మా తాతగారు మల్లాడి సత్యలింగం నాయకర్ గారు ట్రస్ట్ స్థాపించి ఒక సుమారు 110 సంవత్సరాలు జరుగుతుందండి. ఇది ఒక చరిత్ర. ఇది ఇప్పటి వరకు చెప్పిన అందరు పెద్దలు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన విద్యాదాతే కాదు, ఒక మహాదాత. ఆయన మనవడిగా అవ్వడం కూడా నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఇది మా తాతగారే కాదు, ఇది అందరు మన తాతగారే. సో ఇటువంటి అంటే ఏ మన చార్టీ స్థాపించి 100 ఏళ్ళు అవుతున్నా ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికీ కొనసాగిస్తున్నదంటే ఆయన వచ్చిన గొప్ప ఆలోచనే. అక్కడి నుంచి పాస్అవుట్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎంతో మంచి స్థాయిల్లో ఉన్నారు. దాని తర్వాత మన ఇప్పటి వరకు మీరు ఎక్కువ చెప్పాల్సి అంటే అందరు పెద్దలు చెప్పిందే మన ఎంఎస్ఎన్ మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లా పేరు పెడితే ఆయన ద్వారాగా అంటే ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా ఆయన లభిస్తారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆయన పేరు ఉంటే ఆయనకు ఒక పేరుకి మనం ఒక జస్టిఫై చేసినట్టే
ఎందుకంటే వాళ్ళ తాతగారు ఆయన మా తాతగారు అయినా కానీ ఆయన అడుగుజాడల్లో మా ఫ్యామిలీ కానీ నేను కూడా అదే ఫుట్ స్టెప్స్ లో ఫాలో అవుతున్నా. అలానే మనం కూడా వచ్చే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమంలో ఇలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్త ఇంత పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేసి సుమారుగా 1482 ఎకరాల భూమి విద్యాలయాలకు దానం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే విద్య ద్వారా ప్రతి మనిషి విద్యావంతులు అవుతేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడు కనడగన్నాడు కలల్ని మన మల్లాడి సత్యలింగం నాయకులు గారు మరి చదువుకోకుండానే ఆయన ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ విద్యావంతులు అవ్వాలి, విద్య లేని కారణంగా మన యొక్క భవిష్యత్ ఆగిపోకూడదు అనే ఆలోచనతో మరి విద్యాలయాన్ని స్థాపించడమే కాకుండా తన సంపాదించిన యావదాస్తిని మరి విద్యాలయాలకు దానం చేసి ఇవాళ భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎందుకంటే మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో మరి కార్యక్రమాలు చేసినప్పటికీ గారికి భారతదేశంలో భారత రత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు అరుదుగా పోటీల్లో లెక్కేస్తే ఒకరు ఇద్దరు ఉంటారు. ఉంటుంది గమనించాలి. ఇంకా అక్కడ భోజనం ఏర్పాటు చేయలేదు. ఇక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి వాక్కులైనటువంటి సత్యనారాయణ గారు ఉపన్యాసం పూర్తయిన తర్వాత జనగణమన పూర్తయిన తర్వాత మాత్రమే అక్కడ భోజనం. ఈరోజు మల్నాడు సత్యలింగ నాయకుడి గారు పేరు కాకినాడ జిల్లాకు పెట్టాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసి వేదిక ఇచ్చేసి మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బొడ్డి సత్యనారాయణ గారికి సోదరి సోదరమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని కులాలకి అంటే ప్రపంచానికి దారాదత్తం చేసి పట్టు బట్టలతో ఇంటికి వెళ్ళిపోయినటువంటి గొప్ప వ్యక్తి మనవాడు. ఎవరు ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వలేదు, మొత్తం జాతికి అంకితం చేశాడు. మొత్తం అంతా కూడా మానవాళికి మహనీయుడు. అంత గొప్ప వ్యక్తి మనవడు. ఈవేళ కార్తీక్ గారు, నేను మొన్న మీటింగ్లో కలిసినప్పుడు ఒకటే చెప్పాను, ఓ పద్యం పాడాను, లక్షాధికారైన లవణ అన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్త మార్జన చేసి విర్ర వీగుట గాని కూడబెట్టిన చొమ్ము కుడువబోడు, దాన ధర్మము లేక ధనము సంపాదించి పొందుగా మరిదైన భూమిలోన దాసి దాసి తొదకు దొంగలకిద్దరు దొరలకవును. కానీ విద్యకి దానం చేసినటువంటి గొప్ప మహనీయుడు ఈ రోజున ఆయన పక్కనే నిలబడటానికి ప్రపంచంలో ఎవరో సరిపోరు. నేను అనుకునేది ద్వాపర యుగంలో హరిశ్చంద్రుడు, కలియుగంలో మల్నాడు సత్యరంగ నాయకుడు. అలాంటి మనవడు ఇప్పుడు ఉపన్యాసిస్తున్నారు. ఉన్నవాళ్ళు నిశ్శబ్దం. ఇప్పుడు వారంగల్ లో జరిగినటువంటి ఈ బహిరంగ సభకు ఇచ్చేసినటువంటి సోదరులు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే నర్వడే మొన్నాడు సతీష్ కుమార్ గారికి, అలాగే ఎంపీ శంక అనురాధదేవి గారికి, అలాగే కాకినాడ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, వంగ గీత గారికి, అలాగే మోపిదేవి వెంకటరమణ గారికి, మా యానం ఎమ్మెల్యే గారు మల్లాడి కృష్ణారావు గారికి, అలాగే మన మినిస్టర్ గారు కురసాల కన్నబాబు గారికి, యావన్ మందికి కూడా విన్నపం చేసేది ఏమనగా కాకినాడ జిల్లాను మల్నాడు సత్యనారాయణ గారు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పేసి ఈ సభకు విచ్చేసినటువంటి 45 గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానమే చేసి సీఎం గారికి విన్నవించుకుంటున్నాం. అయ్యా,
మల్లాడి సత్యలింగ నాయకుడు గారు ఆ రోజుల్లో 1912లో ప్రపంచకంలో ఎవ్వరూ చేయలేనటువంటి దానం విజ్జుకు చేశారు ఆయన. ఆ సుమారు ఈ రోజుని అది 1400 ఎకరాలు గుడులు కాలేజీలు ఇంత ఆస్తిని ఈ విజ్జుకు దానం చేసినట్టు గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి పేరుని కాకినాడ జిల్లాకు పెడితే అబ్జెక్షన్ చేసేవాళ్ళు కానీ వ్యతిరేకించే వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఇది ఏకగ్రీవంగా అన్ని కమ్యూనిటీలు అన్ని సంఘాలు ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మీరు బలపరిచి అగ్నికోట మల్లాడి సత్యరంగ నాయకుడి గారి పేరు పెట్టేటట్టుంటే మల్లాడి సత్యరంగ నాయకుడి గారి పేరుతో పాటుగా మీ పేరు కూడా స్థిరస్థాయిగా ఉంటుందని మేము భావిస్తూ జిల్లా మంత్రులు ఆంధ్రప్రదేశ్ మామూలుగా తూర్పుగోదావరిలో ఉన్న మంత్రులందరూ కూడా ఈ ఈ జిల్లాకి జిల్లా పెట్టడానికి కృషి చేస్తారని మనసా వాచా కర్మణ కోరుతూ సెలవు.